హాయ్ హలో, వెల్కమ్ టు వర్డు టీవీ. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త, మీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది. ఎలా అంటారా? 81 కోట్ల ప్రజల డేటా ఒక హ్యాకర్ చేతిలో. మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ ఫోన్ నంబర్స్, మీ అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ హ్యాకర్ చేతిలో ఉన్నాయి. 81 కోట్ల మంది ప్రజల డేటా ఒక హ్యాకర్ చేతిలో ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ హ్యాకర్ మీ వేలుముద్రలు ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నారా? బెంగళూరులో వసంత నగర్లో సత్య రవికుమార్ అనే ఒక మహిళ బ్యాంక్ అకౌంట్లో నుంచి 5 సెప్టెంబర్ 7 సెప్టెంబర్ మరొక 10,000 కట్ అయినాయి. ఈ విషయంపై ఆమె బ్యాంకుకు వెళ్ళి అడగగా బ్యాంకు వాళ్ళు మీ పేమెంట్స్ అనేవి AEPS అనే బ్యాంక్ ప్రాసెస్ ద్వారా కట్ అయినాయి అని చెప్పారు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ ఎంక్వైరీలో తేలిందేమనగా ఆమె పేమెంట్స్ అనేవి బయోమెట్రిక్ స్కామ్ ద్వారా దొంగతనం చేశారు. AEPS అసలు ఏంటి? AEPS AEPS అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్. ఇది కూడా UPI లాగానే ఒక ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఆన్లైన్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేయడానికి కావాల్సింది మీ ఆధార్ ఏ బ్యాంక్కి లింక్ అయి ఉంది, ఆ బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ మరియు మీ బయోమెట్రిక్ ఉంటే చాలు. ఈ ట్రిక్ యూజ్ చేసి ఆ హ్యాకర్స్ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి ఈ హ్యాకర్ డేటాని దొంగలించారు. ఈ హ్యాకర్ నేమ్ వచ్చేసరికి PWN 0001 అని తెలిసింది. ఈ హ్యాకర్ దొంగలించిన డేటా ఎంతో మీకు తెలుసా? 90 GB. మీరు విన్నది నిజమే, 90 GB. చాలామంది ల్యాండ్స్ కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ ఆ పని మీద సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ వేలి ముద్రలు ఇస్తూ ఉంటారు. ఈ హ్యాకర్స్ వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పటి వరకు 116 కేసులు బెంగళూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయ్యాయి. అందులో ఎక్కువగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు. ఈ ప్రమాదంలోంచి మీరు బయటపడాలంటే మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుతో కాకుండా పాన్ కార్డుతో కానీ, ఓటర్ కార్డుతో కానీ, డ్రైవింగ్ లైసెన్స్తో కానీ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ AEPS ని ఆఫ్ చేయండి, లేదా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంకు వారిని సంప్రదించండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.